హలో, ఎక్కడా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను? హాయ్, ఐఎమ్ గీత. ఐఎమ్ ఝాన్సీ. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? యా, బాయ్ ఫ్రెండ్ కోసం. మీరు? సేమ్ హియర్. ఈ అబ్బాయిలున్నారే పెద్ద ముదుర్లు, లవ్ ఓకే అయ్యేదాకా వెయిట్ చేస్తారు, ఓకే అయిపోయాక వెయిట్ చేయిస్తారు. బాగా చెప్పారు. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ బాయ్ ఫ్రెండ్. తన పేరు చరణ్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఇంతకు తన సాఫ్టా హార్డా? మైండ్ సాఫ్టే, బాడీ మాత్రమే హార్డ్. ఓ, అయితే యు ఆర్ సో లక్కీ. టెల్ మీ అబౌట్ యువర్ బాయ్ ఫ్రెండ్. తన పేరు రంజిత్. హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ రిచ్. మేమిద్దరం వన్ ఇయర్ నుండి లవ్ చేసుకుంటున్నాం, త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నాం. ఓ రియలీ? కంగ్రాట్స్. ఓ సారీ డియర్, ఐ వాస్ స్ట్రక్ ఇన్ ట్రాఫిక్. ఇట్స్ ఓకే. బై ది వే, గీత. గీత? నా ఫ్రెండ్. ఓ ఫ్రెండా. హాయ్. హాయ్. హే రంజిత్, ఇక వెళ్దామా? బాయ్ గీత. బాయ్. ఓకే, బాయ్. ఒక్క నవ్వు నన్ను డిస్టర్బ్ చేసిందిరా, దాన్ని పెళ్లి చేసుకొని దాని జీవితంలో నవ్వే లేకుండా చేద్దామనుకున్నాను. కానీ ఆ వాసుగాడు నాపై చెయ్యేసి నా పరువు మీద దెబ్బ కొట్టాడు. దాన్ని పెళ్లి చేసుకొని నా ఈగో మీద దెబ్బ కొట్టాడు. నా గెస్ కరెక్ట్ అయితే వాడి పాటికి సిటీకి వచ్చే ఉంటాడ్రా. వాడు ఎక్కడ కనపడ్డా ఫినిష్ చేయండి రా. నేను నీకు అమ్మని కాదు, నువ్వు నా కొడుకువి కాదు. నీకు నా ఇంట్లో స్థానం లేదు, పోరా. ఏం ఆర్డర్ చేద్దాం గీత? ఐస్ క్రీమ్, టూ బటర్ స్కాచ్. బాయ్ ఫ్రెండ్ రంజిత్. చరణ్ బానే ఉన్నాడు కదా, మరి తనని లవ్ చేయడం ఏంటే? నీకు తను మాత్రమే కనిపిస్తున్నాడు, నాకు తన వెనకున్న బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది. రంజిత్, ఇంకా నిద్రపోతున్నావా? ఉండు, నీ పని చెప్తాను. ఝాన్సీ, నువ్వా? ఝాన్సీ, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఇన్నాళ్ళు నాపై చూపించిన ప్రేమ అబద్ధమని చెప్తావా? నాకంటే అది అందంగా ఉంది కాబట్టి దాంతో పడుకున్నానని చెప్తావా? నీ ప్రేమ ఆడదాని రక్త మాంసాల దగ్గరే ఆగిపోయిందని, మనసు లోతులోకి పోలేదని చెప్తావా? ఇంకేం చెప్తావు?
నీలాంటి వాడిని ప్రేమించినందుకు నన్ను నేను చెప్తో కొట్టుకోవాలి. అవసరం తీర్చేది ఫ్రెండ్షిప్ అవుతుంది, కానీ అవసరం కోసం చేసేది ఫ్రెండ్షిప్ కాదే. నా నుండి వాణ్ణి లాక్కున్నందుకు బాధగా లేదే, కానీ దానికోసం ఫ్రెండ్షిప్ వాడుకున్నావు చూడు, అందుకే. ఝాన్సీ, ఆగు ఝాన్సీ, ప్లీజ్ ఝాన్సీ. డోంట్ వరీ డియర్, నేను ఉన్నానుగా. లీవ్ మీ అలోన్ గీత. అది కాదు రంజిత్, నా మాట ఒకసారి చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇదంతా నీ వల్లే జరిగింది. ఇదంతా నా వల్లే కదూ, మీ మగాళ్ళంతా ఇంతేరా? అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక ఒకలా ఉంటారు. హలో గీత. హా చెప్పు. ఐ యామ్ రియల్లీ సారీ రా, అన్ఎక్స్పెక్టెడ్ గా ఝాన్సీ వచ్చేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదురా, అందుకే ఆ టెన్షన్ లో నీపై అరిచాను. ఝాన్సీ పోతే పోయింది, బట్ నువ్వు లేకుండా ఉండలేను బంగారం. నిజంగానే అంటున్నావా? ఎస్, నిజమే చెప్తున్నాను గీత. నాపై కోపం పోయినట్టే కదా. నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. గీత ఒక్క నిమిషం. హలో 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 గీత, వింటున్నావా? హాయ్ చరణ్. ఏమైంది, అంత సీరియస్ గా ఉన్నావు? 2 డేస్ నుంచి కాల్ చేస్తున్నా, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? సారీ డియర్, యాక్చువల్లీ కొంచెం బిజీగా ఉన్నాను. ఆ రంజిత్ గారితో తిరగడమేనా? ఇన్ని రోజులు నాతో తిరిగి ఇప్పుడు వాడితో తిరుగుతుంటే నేనేమన్నా ఊరుకోవడానికి పిచ్చి పుల్లయ్యాను అనుకున్నావా? ఏయ్, ఇప్పుడు నేనేమన్నానని ఏడుపు. నేను వాడితో ఎందుకు తిరుగుతున్నాను తెలుసా? నీకోసమే. అవును చరణ్, వాడు నన్ను లవ్ చేయమని వేధిస్తున్నాడు. నేను నో చెప్పినా, నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పినా వాడు వినట్లేదు. నేను వాడి వెంట తిరగకపోతే నిన్ను చంపేస్తాను బెదిరిస్తున్నాడు. వాడు చాలా డేంజరస్ చరణ్, అన్నంత పని చేసినా చేస్తాడు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా నిన్ను సేవ్ చేయడం కోసం వాడి వెంట తిరుగుతున్నాను. ఇదంతా నీకు తెలిస్తే వాడితో గొడవ పడతావు. వాడు నేనేమైనా చేస్తే నేను తట్టుకోలేను, అందుకే నీకు చెప్పలేదు. ఇన్ని రోజులు నీతో చెప్పలేక, లోపల దాచుకోలేక ఎంత నరకం అనిపించాను తెలుసా? వాడి సంగతి నేను చూసుకుంటాను. సోది చెప్తే నమ్మేస్తారు కదరా మీ మగాళ్ళు. నువ్వేం భయపడకు. హాయ్ డార్లింగ్, నేను వచ్చేసా. హౌ రొమాంటిక్ అరేంజ్మెంట్స్! ఏంటి రంజిత్ ఇవాళ స్పెషల్? నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? ఎస్, ఐ రియలీ లవ్ యూ. అయినా ఎందుకు అడుగుతున్నావు? నిజం చెప్పు గీత. ఏమైంది వాళ్ళు నీకు? అవునరా, నువ్వంటే నాకు చాలా చాలా, ఎంతంటే నీకోసం చర్చ ఎంత ఇష్టం. అలాగా, మరి దీన్నేమంటారు? చెప్పు గీత, నేనంటే నీకు చచ్చేంత ఇష్టమా? చెప్పవే. ఏంటే, నిన్ను లవ్ చేయమని వేధించానా? వాణ్ణి చంపుతానని బెదిరించానా? నేను చాలా డేంజరసా? నన్ను లవ్ చేశానన్నావు, వాణ్ణి మర్చిపోయానన్నావు, నేను లేదే బతకలేనన్నావు కదే నిన్ను. నీ మాయ మాటలు నమ్మి నన్నెంతో ప్రేమించే ఝాన్సీకి దూరం అయ్యాను. నువ్వు ప్రేమించింది నన్ను కాదే, నా డబ్బుని, నా జీవితంతో ఆడుకున్నావు కదే. ఏరా, నేను మాయ చేశానా?
నిన్ను జాన్సీకి దూరం చేశానా? జాన్సీ మీద నీకున్న ప్రేమ నిజమైతే నేనే కాదురా, నాకంటే అందగతలు ఎంతమంది వచ్చినా జాన్సీకి దూరం అయ్యేవాడు కాదు. ఎవరికి తెలియదురా మీ మగ బుద్ధి. అందమైన పెళ్ళం ఇంట్లో ఉన్నా పరాయాడదంతా పడుకోవాలని చూస్తారు. మీరు మగాళ్ళా? ఛీ, కాదురా మృగాళ్ళు. అవునరా, నేను నీ డబ్బునే ప్రేమించాను, నువ్వు మాత్రం నా మనసును ప్రేమించావా? ఈ నా శరీరాన్నే కదరా నువ్వు ప్రేమించింది, కామించింది. మీ మగవాళ్ళు చేస్తే తప్పు కాదు గాని అదే ఆడవాళ్ళు చేస్తే తప్పు అవుతుందా? నిజమేరా, ఆడవాళ్ళంతా మీ మగాళ్ళలా నాలా లేనందుకే మీ మగాళ్ళంతా హాయిగా ఉన్నారు. అందరు ఆడవాళ్ళు నాలా తయారైతే మొలతాళ్ళు మీ మొలల కాదురా మీ మెడలకు బిగుసుకుంటాయి. పోరా. జాన్సీ మీద నీకున్న ప్రేమ నిజమైతే నేనే కాదురా, నాకంటే అందగతలు ఎంతమంది వచ్చినా జాన్సీకి దూరం అయ్యేవాడు కాదు. జాన్సీ ఆగు, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. సారీ జాన్సీ, ఐఎమ్ రియల్లీ సారీ. గీత మాయలో పడి నిన్ను దూరం చేసుకున్నాను, నాకు నిన్నే తెలిసింది, అదెంత ఫ్రాడో. ఇక నిన్ను వదిలి నేను ఉండలేను జాన్సీ. ఇంకా మనం లేట్ చేయొద్దు, వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. ఎంత గొప్ప కూతుర్ని కన్నారండి. నా 20 ఏళ్ల సర్వీసులో ఇంత బరి తెగించిన అమ్మాయిని చూడలేదు. అసలు మీ అమ్మాయికి మగవాళ్ళ మీద ఉన్న శ్రద్ధ కొంచెమన్నా చదువు మీద ఉంటే బాగుండిపోయేది. చూడండి, మీ కూతురు మీద మచ్చబడితే మీరు భరిస్తారేమో కానీ నా కాలేజీ మీద మచ్చబడితే నేను భరించలేను. అసలు మీ అమ్మాయికి ఎప్పుడో టీసీ ఇచ్చేద్దాం అనుకున్నాను. ఏది, కాలేజీకి వస్తే కదా. ఇదిగోండి మీ అమ్మాయి టీసీ, ఎక్కడుందో ఎత్తుక్కోండి. మీకు మీ అమ్మాయికి చచ్చిపోతావా? ఓ చచ్చిపో. కానీ దానివల్ల ఏంటి యూజ్? నీ క్యారెక్టర్ మీద పడ్డ మచ్చ చెరిగిపోతుందా? ఇప్పుడు నిన్ను చెడిపోయిన దానివేనే జనం, నువ్వు చచ్చిపోయాక మంచిదాన్ని అంటారా? కొడితే సూసైడ్ ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు గీత. అదే సొల్యూషన్ అనుకుంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు ప్రాణాలతో మిగలడు. నీ చావుతో కాదు గీత, నీ తల్లిదండ్రులకు ఆత్మశాంతి, నీలో మార్పుతోనే. ఇది నీకు రీబర్త్ అనుకో, పాత గీతాల మార్పు కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. బ్రతుకు గీత, బ్రతుకు. ఈ ప్రపంచం నిన్ను నీ గతాన్ని కాకుండా నీ భవిష్యత్తును చూసి గుర్తుపెట్టుకునేలా బ్రతుకు. జీవితం అంటే గతం ఒక్కటే కాదు, భవిష్యత్తు కూడా. నీ చావుతో కాదు గీత, నీ తల్లిదండ్రులకు ఆత్మశాంతి, నీలో మార్పుతోనే. వసు వసు, ఏంటి
అక్కడ గీత ఏదో మానేసింది. అసలు తన ప్రాబ్లం ఏంటి డాక్టర్? డ్రగ్ విత్డ్రాల్ సిండ్రోమ్, హెరాయిన్, కొకైన్, క్రాక్, మ్యారీవానా, ఇవన్నీ ఏవో మెడిసిన్స్ పేర్లు కావు, యూత్ ని నాశనం చేస్తున్న డ్రగ్స్. మొదట అందరూ సరదా కోసమో కిక్ కోసమో డ్రగ్స్ వాడటం మొదలు పెడతారు, కానీ క్రమంగా వాటిని తీసుకుంటే కానీ కిక్ రాని పరిస్థితి ఎదురవుతుంది. దీన్నే డ్రగ్ డిపెండెన్స్ అంటారు. ఇన్ని ఇబ్బందులున్నాయి కదా అని డ్రగ్స్ మానేద్దామన్నా కష్టమే. హిస్టీరియా, డెల్యూషన్స్, డిప్రెషన్, సివియర్ యాంగ్జైటీ వంటి సైకోటిక్ డిజార్డర్స్తో బాధపడాల్సి వస్తుంది. దీన్నే డ్రగ్ విత్డ్రాయల్ సిండ్రోమ్ అంటారు. మరి డ్రగ్ అడిక్షన్కి ట్రీట్మెంట్ లేదా డాక్టర్? బిహేవియర్ థెరపీ, కౌన్సిలింగ్, యాంటీడ్రగ్స్ను వాడి క్రమక్రమంగా డ్రగ్స్ తీసుకోకుండా శరీరం తట్టుకునేలా చేయొచ్చు. బట్ 2 మంత్స్ హాస్పిటల్లోనే ఉండాలి. గీతలాంటి పరిస్థితి మరెవ్వరికి రావద్దు.